మహిళ అనగానే బంగారంపై మోజు ఉంటుంది. డబ్బులన్నీ బంగారం కొనుగోలుకే పెడుతున్నారు అని అందరూ భావిస్తారు. ఇప్పుడు మహిళల ఆలోచన మారింది. బంగారం కంటే సొంత ఇల్లు ముఖ్యమంటున్నారు. మారిన కాలం, నగరాల్లో ఉద్యోగాలు, మారుతున్న అభిరుచులకు అనుగుణంగా స్థిరాస్తి పెట్టుబడులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ప్రముఖ అంతర్జాతీయ సంస్థ భారతదేశంలోని హైదరాబాద్తో సహా 11 నగరాల్లో సర్వే నిర్వహించింది. ఇందులో 57% మంది మహిళలు స్థిరాస్తిలో పెట్టుబడికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నట్లు వివరించారు. ఆ తర్వాత 28% మంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తామని చెప్పగా, 11% మహిళలు ఫిక్స్డ్ డిపాజిట్స్ చేస్తామని చెప్పగా, కేవలం 4% మంది మహిళలు మాత్రమే బంగారంలో పెట్టుబడి పెడతామని వివరించారు. 57% మంది మొదట ఇల్లు కొనుగోలు చేయడానికే ఆసక్తి చూపించారు. మారుతున్న సమాజానికి, ఆర్థిక పరిస్థితుల క్రమంలో ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. మంది మహిళల్లో ఎక్కువ మంది మహిళలు మాత్రం గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇంటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించగా, మరికొంతమంది మాత్రం ఏడాదిలోపు ఇంటి నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉన్న ఇంటిని కొనుగోలు చేస్తున్నారు. నిర్మాణంలో ఉన్న ఇంటిని తమ అభిరుచులకు అనుగుణంగా తీర్చిదిద్దుకుంటామని వెల్లడించారు. ఇంటి విషయంలో రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదని, అన్ని అనుమతులు పక్కాగా ఉంటేనే తీసుకుంటామని వివరించారు. ఇంటి 65% మంది మహిళలు డబుల్ బెడ్రూమ్ ఇంటికి ఆసక్తి చూపించగా, 21% మంది ట్రిపుల్ బెడ్రూమ్ ఇంటిని కోరుకుంటుండగా, కేవలం 14% మంది మాత్రమే సింగిల్ బెడ్రూమ్ ఇంటిని కోరుకుంటున్నారు. మహిళలకు బ్యాంక్ ఇచ్చే అప్పుల్లో వడ్డీ రాయితీ అధికంగా ఉండడం, ట్యాక్స్ బెనిఫిట్స్ ఉండడం, స్టాంప్ డ్యూటీలో రాయితీలు వంటివి కలిసి వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉద్యోగాలు చేసే మహిళలు తమ పెట్టుబడిని బంగారంలో కంటే ఇంటి కోసం పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దేశవ్యాప్తంగా 11 నగరాల్లో 300,000 మంది మహిళలను ప్రశ్నించగా వచ్చిన వివరాలివే. రాబోయే 5 ఏళ్లలో ఈ శాతం మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఐటీ ఉద్యోగాలు పెరిగే కొద్దీ మహిళల పెట్టుబడి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.